श्री गुरुपे नमः, श्री मात्रे नमः। वेलकम टू वीएम क्या स्टोरी वाला चैनल। जनवरी 2023 वृषभ राशि मास फलतालु। मुंदुगा वीएम क्या स्टोरी वाला चैनल विशेषलंदरिकी कोडा नूतन समाचार शुभाकांक्षल तोटी मीर चेबट्टबोये प्रति कार्यक्रमंलो विजयवंतं कावालनी ना भावंतोनी प्रार्थिस्तू ई वीडियोलो वृषभ राशि वारिकी एला उंडबोतुन्नायि मास फल चूद्दामंडि। वृषभ राशि अधिपति शुक्रुडु। वृषभंलो కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. గోచార ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలిస్తే, రాశాధిపతి శుక్రుడు 21 జనవరి వరకు కూడా మకరంలో ఉండి 22 జనవరి నుండి మాసాంతం వరకు కూడా కుంభరాశిలో మీ యొక్క పదవ స్థానంలోకి రాబోతున్నారు. ద్వితీయ పంచమాధిపతి బుధుడు 18 జనవరి వరకు వక్రీకరించి ధనుసులో ఉన్నారు. 19 జనవరి నుండి వక్రీకరణ వదిలి మాసాంతం వరకు కూడా ధనుసు రాశిలో అష్టమ స్థానంలోనే ఉంటారండి. శని విషయానికి వచ్చే వరకు రాశి మారుతున్నారు. 17 జనవరి వరకు కూడా మకరంలో ఉండి సాయంత్రం నుండి కుంభానికి వెళ్ళబోతున్నారు, దశమ స్థానానికి. గురుడు అష్టమ లాభాధిపతి. ఈ యొక్క గురుగ్రహం 11వ స్థానం మీనరాశిలోనే స్వక్షేత్రంలోనే ఉండటం జరుగుతుంది. రవి విషయానికి వచ్చే వరకు చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నారు, అంటే ధనుసు రాశిలో 14 వరకు ఉంటారు. 15 జనవరి నుండి మకర రాశిలోకి రాబోతున్నారు. రవి మకరంలోకి రాగానే మకర సంక్రాంతి మొదలవుతుంది, తెలిసిన విషయమే. సో రాహు విషయానికి వచ్చే వరకు రాహు మేషంలో ఉన్నారు. కేతు వచ్చి 6వ స్థానం అయినటువంటి సుధరాశిలో స్థితి పొంది ఉండటం జరుగుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్య, ప్రేమ, వృత్తి, వ్యాపారం, ధన సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, ఆరోగ్యం, ఇలా అన్ని కూడా చర్చించుకుందామండి. చివరి దాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే, వృషభ రాశి విద్యార్థులు ముఖ్యంగా జనవరి మాసంలో కొంత డిస్ట్రాక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. అంటే మీరు మీ విద్య నుంచి కాకుండా కొంత మనసు మరలే అవకాశం ఉంది, కాబట్టి డైవర్ట్ కాకుండా చూసుకోండి. కాస్త మతిమరుపు కూడా వచ్చే అవకాశం, అంటే మతిమరుపు అంటే ఇన్ ద సెన్స్ ఫోకస్ చేయలేకపోవడం ఉంది, కాబట్టి ఫోకస్ చేసి చదువుకోవడం బాగా రివైజ్ చేసుకోవడం లాంటివి ఎక్కువగా చూసుకోవాలండి. పాజిటివ్ థింగ్ ఏంటంటే, కోర్స్ కంప్లీట్ అయిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగం రావడం, జాబ్ అంటే కొలువు రావడం జరుగుతుంది. మరికొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో విదేశాలకు వెళ్దాం అనుకుంటున్న వారికి విదేశీయానానికి మార్గం సుగమవుతుందని చెప్పవచ్చు. ప్రేమలో ఎలా ఉంటుంది అని అంటే, ప్రేమ సంబంధమైన విషయాలు, పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 9, 10 స్థానాల్లో ఉంటారు, బాగానే ఉంది. కాబట్టి అంటే ఏంటంటే, లవ్ అండ్ అఫెక్షన్ బాగుంటుందండి, ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా యంగర్ జనరేషన్, అంటే ఇంత వయసులో ఉన్నటువంటి యువతి యువకులు కూడా ప్రేమ లాంటి ఫీలింగ్స్ వారికి కలిగే అవకాశం కనపడుతుంది, ప్రేమలో పడే అవకాశం కూడా కనపడుతుంది. ఇక్కడ వివాహమైన దంపతులకు ఎలా ఉంటుందని అంటే, 7వ స్థానాధిపతి కుజుడు మీ జన్మరాశిలో వక్రీకరించి ఉన్నారు. 12వ తారీఖు వరకు తదనంతరం వక్రీకరణ వదిలిపెట్టి ఉన్నారు. ఏదేమైనా కూడా కుజుడు జన్మరాశిలో ఉండి మీ యొక్క సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు, కాబట్టి కొంత మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ భార్యామర్తల మధ్య ఉండే అవకాశం ఉంది. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనకు గురుడి యొక్క దృష్టి ఉంది, కాబట్టి టీకప్లో తిఫాన్లాగా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి పోతూ ఉంటాయి, సర్దుకునే విధంగానే ఉంటుందండి. మరి వృత్తి విషయంలో ఎలా ఉంటుంది అని అంటే, ముఖ్యంగా ఈ యొక్క జనవరి మాసంలో కాస్త పని ఒత్తిడి ఉంటుంది, పని భారం కనపడుతూ ఉంది. కాకపోతే డెవలప్మెంట్ ఉంటుందండి, బట్ వీ హ్యావ్ టు దాన్ని బేర్ చేసుకోవాల్సిన ఇది మనం కనుక ఒత్తిడి భరించుకోగలిగితే మాత్రం ఆ ఫలితం మాత్రం బాగుంటుంది. సో ఈ కన్ఫ్యూజన్, ఈ ఒత్తిడి నుంచి రిమూవ్ కావాలి, మనకు తగ్గించుకోబడాలి, బయటపడాలి అంటే కనుక మెడిటేషన్ ఈజ్ గుడ్ రెమెడీ అని చెప్పవచ్చు అండి. మెడిటేషన్ చేయడం వల్ల ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు హ్యాపీగా చేయడం వల్ల కూడా ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. సహజంగా వృషభం అంటే ఎద్దు. వృషభ రాశి వారు మంచి హార్డ్ వర్క్ చేసిన నేచర్ కలిగి ఉంటారు. ఎంత కష్టపడతారో అంత రెస్ట్ కూడా తీసుకుంటారు. రెస్ట్ కూడా మనిషికి అవసరమేనండి, కాబట్టి గో హెడ్ అండ్ స్ట్రెస్ బస్టర్ని రిమూవ్ చేసుకోగలిగితే మాత్రం అల్టిమేట్ విజయం మీదే. కానీ మీ యొక్క కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ కాస్త తక్కువ అని చెప్పాలి, అంటే మీ యొక్క సహోద్యోగుల యొక్క సహకారం తక్కువగా ఉంటుంది. కానీ మీ వృత్తిలో, మీ ప్రొఫెషన్లో మీ సీనియర్స్ యొక్క సహాయ సహకారం, కోఆపరేషన్, మానిటరింగ్ అనేది మాత్రం తప్పకుండా కనబడుతుంది. మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుందనంటే, వ్యాపారంలో కూడా లాభం కనపడుతుంది. 7వ 10లో ఉన్నారు. వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవకాశం ఉంటుంది 19వ తారీఖు వరకు. తర్వాత 3వ వారం నుండి లాభదాయకంగా ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. సో ముఖ్యంగా బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది, క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు, జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉంటారు, అంటే బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తూ ఉంటారు. వీరందరికీ కూడా బాగుందండి. మరికొంతమంది కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, వ్యాపార భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు షురు అంటే మొదలెట్టడం అనేది కూడా కనపడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చూసినప్పుడు
ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, వీటిలో కనుక కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే కనుక లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయండి. అదేవిధంగా కొత్త వాహనం తీసుకోవడం లేదంటే కనుక వాహన రిపేర్లు లాంటివి కూడా మీకు కనపడుతుంది, వాహన సౌఖ్యం కూడా తప్పనిసరిగా కనపడుతూ ఉందండి. ఖర్చు అనేది చూస్తే ముఖ్యంగా ధనాదాయం ఉంటుంది కానీ ఖర్చు విషయంలో ప్రయాణాల వల్ల కాస్త ఖర్చు కనపడుతూ ఉంది, కాబట్టి అనవసరమైన వృధా ఖర్చు నియంత్రించుకోగలిగితే మాత్రం బాగుంటుంది. మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుందనంటే కాస్త గ్యాస్ట్రైటిస్ కావచ్చు మీకు, అంటే వృషభ రాశి వారికి కొంత కనబడుతుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో తీసుకుంటే వారికి మెడకు సంబంధించి, షోల్డర్ అంటే షోల్డర్కి సంబంధించి, మెడకు నెక్ సంబంధించి చిన్న చిన్న అనారోగ్యం కనబడే అవకాశం ఉందండి. ఇక నాలుగవ అధిపతి అయినటువంటి రవి ముఖ్యంగా అష్టమ స్థానంలో 15 వరకు ఉంటారు, కాబట్టి ఈ 2 వారాలు కూడాను ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఏదైనా భూమి కొనుగోలు చేసినా అమ్మకం చేసినా కూడాను కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనపడుతుంది. ఏదేమైనా కూడా వృత్తిలో భారం ఉన్నా, పని భారం ఉన్నా, ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగం, ఐటీ రంగం, కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, బదిలీలు కావచ్చు ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా మంచిగా చెడు అంటే కనుక, బట్ శాలరీ హైక్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటుందని చెప్పవచ్చండి. మరి ఈ యొక్క నెంబర్స్ ఏవి బాగుంటాయి అంటే, ఏ తేదీలు బాగుంటాయి మన వృషభ రాశి వారికి ఈ జనవరి మాసంలో అన్నప్పుడు, ముఖ్యంగా 4, 8, 9, 16, 18, అదేవిధంగా 24, 26, మరియు 31 తేదీలు బాగుంటాయి. మరి అనానుకూల దినాలు అంటే ప్రతికూల దినాలు అంత ఎక్సలెంట్గా ఉండవు ఏమిటంటే కనుక, అవి 6, 11, 14, 20, 22, 28, మరియు 29 తేదీలలో అంటే అనుకూలత లేదని చెప్పవచ్చండి. ఏదేమైనా కూడాను రెమెడీస్ విషయంలో ముఖ్యంగా కేతు 6వ స్థానంలో ఉన్నారు, గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. ఇక్కడ ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు 8వ స్థానంలో ఉన్నారు, కాబట్టి సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు, వారి ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్లాల్సి రావడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. కాబట్టి సో ఆందోళన తొలగడం కోసం బుధుడికి సంబంధించిన రెమెడీ ఏంటంటే, ఆ బుధవారం రోజున ఆవులకి ఆకుపచ్చని అంటే స్పినాచ్ పాలకూర కావచ్చు, లేదంటే ముందు రోజు నానబెట్టినటువంటి పెసలు ఉంటే ఆవుకు తినిపించడం, బెల్లం పౌడర్ కలిపి ఇలాంటివి చేయటము, చిన్న చిన్న విద్యార్థులు ఉంటారు కదా వారికి ఏదైనా పుస్తక రూపేణా, పెన్స్ రూపేణా హెల్ప్ చేయటము, అదేవిధంగా విష్ణు సహస్రనామావళి పఠనం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. ప్రొఫెషన్లో వృత్తిలో రాణించడం కోసం శనిగ్రహ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఏదేమైనా కూడాను ఇక్కడ శని బలం కూడా మనకు పెరిగింది, ఇబ్బంది లేదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎం క్యాష్ ఉన్న ఛానల్ తెచ్చుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. Thank you.